స్మార్ట్ సినిమాలు, 3D సినిమాలు, టీవీ షోస్, బోర్ కొడితే బోల్డంత ఎంటర్టైన్మెంట్. smartmultiplex.com ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి, ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః. మన హైందవ సంస్కృతిలో ఈ 12 మాసాలు అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతోనే ఉండాలని ఏదో ఒక పండగ ఋతువుల వారుగా మనకున్నటువంటి వాతావరణాన్ని అనుసరించి మనిషి ఆయు ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ పండగ రూపాల్లో మనం ఎన్నో శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటాం. మన పండుగలు మన భారతీయ సంస్కృతికి అద్దం పడుతూ అవి ఆణిముత్యాలతో కూడినటువంటి ముత్యాల హారంలా ప్రతిరోజు ప్రకాశిస్తూ మన సంస్కృతిని ప్రతిబింబజేస్తూ ఉంటాయి. అటువంటి పండుగలలో విశిష్టమైనది వినాయక చవితి. తొలుత మనము ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా వినాయకుణ్ణి అంటే గణపతి పూజతోనే ప్రారంభిస్తాము. పిన్నల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వేడుకగా ఆనందంగా చేసుకునేది ఈ వినాయక చవితి పండగ. ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజున విశేషంగా గణపతి పుట్టినరోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. మహేశ్వరాది దేవతా గణాలందరికీ కూడా గణపతే ప్రభు. అంటే హిందువుల యొక్క సకల దేవతా గణాలకు విఘ్నేశ్వరుడు, ఆయనే ప్రభు అన్నమాట. బ్రహ్మ తొలుత ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు మనకు ఋగ్వేదం చెప్తుంది. అదేవిధంగా బ్రహ్మ వైవర్త పురాణమునందు గణ అనే శబ్దానికి విజ్ఞానమని, నా అంటే తేజస్సు అని చెప్పబడి ఉన్నది. ఈ ప్రపంచం అంతా గణాలతో కూడుకొని ఉన్నది. అటువంటి గణాలు అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచం ఏర్పడుతుంది. అట్టి ప్రపంచాన్ని అహంకారానికి గుర్తు అయిన మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి, అతడే విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నేశ్వరుడికి 6 రూపాలుగా పూజలు జరుపుతూ ఉంటారు. ఈ ముఖ్యమైన 6 రూపాయలు 1 మహాగణపతి, 2 హరిద్ర గణపతి అని, 3 స్వర్ణ గణపతి, 4 ఉచ్ఛిష్ట గణపతి, 5 సంతాన గణపతి, 6 నవనీత గణపతి అని. ఇవి కాకుండా కూడా ఇంకా 21 రూపాల్లో గణపతిని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ప్రపంచమంతటా కూడా వారి వారి ప్రాంతీయతను బట్టి భిన్న రూపాల్లో వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. జ్యేష్ఠ రాజునకు సిద్ధి బుద్ధి అని 2 కుమార్తెలను విశ్వరూప ప్రజాపతి గణపతికిచ్చి వివాహం చేయగా వారికి క్షేముడు, లాభుడు అనే 2 కుమారులు కలిగినారని మన పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈయన్ని ఆరాధన అంటే మహాగణపతిని ఆరాధన చేయటం వల్ల క్షేమము లాభము కలుగుతుందని ప్రతీతి. అందుకే ఏ శుభకార్యం చేసినా గణపతి ఓం గణేశాయ నమః లేదా శ్రీ గణేశాయ నమః అని రాసి శుభం లాభం అని రాస్తుంటారు. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో కానీ, వాహనాలకు కానీ, యంత్రాలకు కానీ ఈ రకంగా శుభం లాభం అని రాసిన తర్వాతనే పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఏ పని చేపట్టినా మనకు శాశ్వతంగా సుఖము, సంతోషము, లాభము, ఆనందం కలగాలనేది దీని వెనుక ఉన్నటువంటి పరమ రహస్యం. ఇక ఈ వినాయకుడికి 21 పత్రాలు అంటే ఏకవింశతి పత్రాలతో ఆయనకు అర్చన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వినాయక చవితి నాడు తప్పకుండా ఈ 21 పత్రాలను వాడుతూ ఉంటారు. మనము సైన్స్ పరంగా ఆలోచిస్తే ఋతు మార్పుల వలన వచ్చేటువంటి ప్రకృతిలో అనేక మార్పులు ఋతు మార్పుల వలన వస్తూ ఉంటాయి. వాటి వలన అనేక రోగాలు కూడా రావటం, దానివలన ప్రజలు పీడితులు అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ శ్రావణ భాద్రపదాల్లో వర్షాలు రావటం, ఆ వర్షాల వలన చెరువుల్లో కొత్త నీరు రావటం, వాటిలో పురుగులు అదేవిధంగా కొన్ని వ్యర్థ పదార్థాలు కలవటం వలన అవి కలుషితమై ప్రజలకు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఈ పండుగలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం తెలుసుకునబోయే ఈ 21 పత్రాలు వాటికి
సైన్స్ పరంగా ఔషధి గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ ఔషధ గుణాల వలన అవి నీటిలో వేయడం వలన మనం ఇప్పుడు వినాయక చవితి నాడు అర్చించిన తర్వాత వినాయక నిమజ్జనం అప్పుడు ఈ పత్రాలను కూడా ఈ 21 పత్రాలను కూడా నీటిలో మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది. వాటి వలన ఈ పత్రాల్లో ఉన్నటువంటి ఔషధి శక్తులు నీటిలో కలవటం, ఆ నీరు వలన మనకు స్వచ్ఛమైన నీరు ఔషధి గుణాలు కలిగినటువంటి నీరు రావటం వలన మనం స్నానమాచరించిన వాటిని వేరే రకంగా ఉపయోగించిన ఆయురారోగ్యాలు కలుగుతాయని మన వాళ్ళు దీన్ని ఈ విధంగా ఉపయోగంలోకి తెచ్చినారని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈ 21 పత్రాలు ఏంటివో క్లుప్తంగా తెలుసుకుందాం. 1 మాచిపత్రం అంటే మాచపత్రి, 2 దూర్వాపత్రం దాన్ని మనం గరిక అంటాం, 3 అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి, 4 బృహతి పత్రం ములక, దీని అదేవిధంగా దత్తూర పత్రం ఉమ్మెత్త, తులసీ పత్రం తులసి, బిల్వపత్రం దీన్నే మనం మారేడు దళము అని చెప్తూ ఉంటాం, బదరీపత్రం రేగు, సూతపత్రం మామిడి, కరవీరపత్రం గన్నేరు, మరువక పత్రం ధవణం, అదేవిధంగా శమీపత్రం జమ్మి, విష్ణుక్రాంత పత్రం మళ్ళా సింధూరవార పత్రం దాన్ని వావిలి అని కూడా అంటారు, అశ్వత్థ పత్రం రావి, దామిడిపత్రం దానిమ్మ, జాజిపత్రం అంటే జాజిమల్లి, అర్జున పత్రం అంటే మద్ది, దేవదారు పత్రం, అదేవిధంగా గండలీపత్రం దాన్నే లతాదూర్వ అని కూడా అంటూ ఉంటారు, అర్కపత్రం జిల్లేడు. ఈ విధంగా ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆకుల్ని పట్టణాల్లో అయితే మనం కొనుగోలు చేస్తూ ఉంటాం, అదే మనకు పల్లెల్లో విరివిగా సులభంగా లభ్యమవుతాయి. అందుకే వినాయక చవితి నాడు మట్టి గణపతిని పూజిస్తూ ఈ 21 పత్రాలను సేకరించి దాంతోపాటు కొన్ని ఫలాలు ముఖ్యంగా గణపతికి ఇష్టమైన వెలగపండు, అదేవిధంగా దూర్వాలు అంటే మనకు ఈ గరికతోని స్వామివారిని కనీసం ఒక 21 దళాలతోని అర్చన చేస్తే శుభప్రదంగా ఉంటుందని మన వారి విశ్వాసం. ఆ నవరాత్రులు ఈ పత్రాలన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటి నుంచి వచ్చిన వాసన వలనండి వాటి వలన ఎన్నో కీడు చేసేటువంటి క్రిమికీటకాదులు నశించి మనకు శుభప్రదమైన వాతావరణం కలగజేసి ఆయురారోగ్యాలను ఇస్తాయని మన వారి విశ్వాసం. అందుకే మనం వీటిని ఆచరణలో ఉంచుతూ వినాయక చవితి నాడు వీటిని ఉపయోగించి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుతుంటాం. ఇది దీని వెనుక ఉన్నటువంటి రహస్యం. మనం కూడా వినాయక చవితిని శుభప్రదంగా జరుపుకుందాం. ఆ భగవంతుడి యొక్క ప్రకృతి యొక్క సుమధాలను మనం ఆస్వాదించి ఆయురారోగ్యాలతో ఉందాం. సర్వే జన సుఖినో భవంతు.